हाय फ्रेंड्स ना पेर दुर्गा मीरु चूस्तुन्नारु दुर्गा टेक् तेलुगु फ्रेंड्स इवाल वीडियो चूसिंदनि मीकु पान वेरिफिकेशन रिकॉर्ड अनेदि ए विधंगा डाउनलोड चेसुकोवालि मीकु पान नि ए विधंगा वेरिफाई चेसुकोवालि अनेदि डिजी लाकर् द्वारा वीडियो कंप्लीट एक्सप्लेन चेस्तां फ्रेंड्स असलु डिजी लाकर् अंटे एंटंटे सेंट्रल गवर्नमेंट तरपुन ఒక పోర్టల్ అను ఒక యాప్ వచ్చేసింది ఫ్రెండ్స్ మొబైల్ కి అంటే ఇప్పుడు కాదు 2014 లోనే వచ్చేసింది ఆ యాప్ అంటే ఆ యాప్ లో మనం సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అది యాప్ ఇష్యూ చేస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినట ఫ్రెండ్స్ అంటే సేమ్ ఇంకా సెంట్రల్ ఇంకా మన పాన్ కార్డ్ అనేది దానిలో వెరిఫై ఈ విధంగా వస్తే మనం ఇంకా మన పాన్ని ఎక్కడైనా వ్యాలిడ్ చేసేసుకోవచ్చు బ్యాంకులో కానీ లేకపోతే ఇంకా మీకు ఎక్కడైనా ప్రూఫ్ కింద కానీ ఈ యొక్క పాన్ కార్డు వ్యాలిడ్ అని పర్టికులర్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి అది ఎలా చేసుకోవాలో మీ యొక్క పాన్ కార్డ్ని ఈ విధంగా కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ఏం చేస్తారంటే ఇక్కడ మీరు డిజీ లాకర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ డిజీ లాకర్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ ప్రెస్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజ్లోకి వచ్చేస్తారనమాట ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఉంటుంది ఇన్స్టాల్ చేసేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ ఉంది నేను ఓపెన్ క్లిక్ చేస్తాను ఓపెన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ గెట్ స్టార్ట్ అవడం ఉంది సార్ దీన్ని క్లిక్ చేసుకోండి మీరు దీన్ని క్లిక్ చేసుకున్నాక మీకు టూ ఆప్షన్ వచ్చినాయి ఇక్కడ సైన్ ఇన్ ఆర్ క్రియేట్ అకౌంట్ అనేసి ఇప్పుడు కానీ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం రావడం జరిగితే ఇక్కడ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది చేసి మీరు ఇక్కడ జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ క్లిక్ చేసుకోగానే మీ యొక్క ఆధార్ కార్డ్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసిన వెంటనే తర్వాత ఏమంటనే మీకు ఒక సిక్స్ డిజిట్స్ ఎంపీఐ అంటే ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే సిక్స్ డిజిట్స్ నెంబర్సే అప్పుడు మీకు డైరెక్ట్గా అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది మీరు అకౌంట్లోకి వెళ్ళిపోతారు నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను లాగిన్ అయిపోతున్నాను చూడండి మళ్ళీ గెట్ స్టార్ట్లోకి వెళ్ళిపోయి నేను సైన్ ఇన్ అంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు జస్ట్ అదే సింపులే చూడండి ఇక్కడ మనం ఇక్కడ మీరు ఒకరి మర్చిపోయి మీరు మొత్తం బ్యాక్ వచ్చేసిన సరే ఎలాగో వచ్చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మీరు ఏమో వచ్చారంటే మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఆధార్ కార్డు ద్వారా కానీ యూజర్ నేమ్ నాకు ఆధార్ కార్డ్ నెంబర్ తెలుసు కాబట్టి నేను ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా లాగిన్ అవుతున్నాను చూడండి ఇక్కడ నాకు ఆధార్ కార్డ్ నెంబర్ నెంబర్ అనేది ఇచ్చేసాను ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేస్తాను అన్నమాట సైన్ ఇన్ క్లిక్ చేయగానే సెక్యూరిటీ పిన్ ఉంటుంది ఇక్కడ నేను ఇచ్చేస్తాను సబ్మిట్ క్లిక్ చేయగానే ఇలా మీకు ఓపెన్ అయిపోతుంది యాక్చువల్గా ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసినాక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి అప్పుడు ఓటీపీ ఇచ్చినాక ఇక్కడ ఎంపీ అని పిన్ అడుగుతుంది నాకేంటో ఇలా డైరెక్ట్గా అడిగేసింది అంటే డైరెక్ట్గా వచ్చేసింది అనమాట నాకు అంటే ఎంపీ అని అంటే నేను 4-5 సార్లు వెరిఫికేషన్ లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యాను యూట్యూబ్ వీడియో కోసం అందువల్ల నాకు డైరెక్ట్గా అసలు ఎంపీ అని అడిగింది పాస్ వెరిఫికేషన్ కూడా అడగకుండా ఓకే ఫ్రెండ్స్ ఎలాగైనా అవన్నీ ఇప్పుడు మన టాపిక్లో వచ్చేద్దాం చూడండి కదా సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంది కదా ఇక్కడ ఫ్యూ ఆల్ 18 ఒకతే మీకు ఈ విధంగా ఉంటాయి కదా ఇంకా చూడండి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి పాన్ వెరిఫికేషన్ రికార్డ్ ఉంది దీన్ని క్లిక్ చేసుకోండి ఇలా క్లిక్ చేసుకోగానే ఇక మీ యొక్క ఆధార్ నేమ్ మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉందో అది నేమ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది రావడం జరుగుతుంది తర్వాత సరిగ్గా మీ యొక్క జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్ అని ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు జస్ట్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసి మీరు తర్వాత సరిగ్గా మీ యొక్క పాన్ కార్డులో ఏ విధంగా మీ యొక్క పేరు అయితే ఉందో ఆ పేరుని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డాక్యుమెంట్ క్లిక్ చేయాల్సి వస్తుంది నేను ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇచ్చాను నా యొక్క పాన్ కార్డు డీటెయిల్స్ నా యొక్క పాన్ కార్డ్ నెంబరు నా యొక్క పాన్ కార్డులో ఏ విధంగా ఉన్నటువంటి నా యొక్క పేరు ఇచ్చేసాను కదా ఇచ్చేసాక మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్నాను అనమాట క్లిక్ చేసుకునే క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీకు వెరిఫికేషన్ రికార్డ్ అనేది చూడండి నాకు డౌన్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా చూడండి ఇక్కడ పాన్ వెరిఫికేషన్ రికార్డ్ అని చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకోండి అంటే వెరిఫై అయితే డౌన్లోడ్ అవుతుంది అనమాట లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది చూడండి నాకు ఇక్కడ వెరిఫై డిజీ లాకర్లో వెరిఫై అవుతుంది అంటే టిక్ మార్క్ పడుతుంది అనమాట అంటే వెరిఫై అయితే నాకు పాన్ కార్డ్ వ్యాలిడ్ ప్లస్ ఇది మీరు పీడిఎఫ్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తారు చూడండి ఇక్కడ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి ఇక్కడ త్రీ డాస్ మేము ప్రచేసి దీన్ని డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంది అంటే మీకు ఏ వర్షన్లో కంటే ఆ వర్షన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ పీడిఎఫ్ వ్యూవర్ చూడండి ఇలా మీరు మీ యొక్క పాన్ కార్డ్ని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అయ్యిందా లేదా మీకు అయితే కంపల్సరీ ఇక్కడ టిక్ మార్కు డిజిలాకర్ వచ్చింది అనమాట డిజిలాకర్ వెరిఫై అని చెప్పి ఇలా రావాలి ఇలా వస్తే ఏంటంటే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఎక్కడైనా సరే 100% వ్యాలిడ్ అనమాట దాంట్లో నో డౌట్ అట్ ఆల్ ఇలా వస్తేనే మీ పాన్ కార్డు వ్యాలిడ్ ఒకవేళ రాకపోతే జస్ట్ మీ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోండి అప్పుడు మీకు ఇది వచ్చేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.